ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది నేటి నుంచి మద్యం ధరలు తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది నిజంగా ఇప్పటివరకు మద్యం ధరలు పెంపు అంటే మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరలు పెంచడాన్ని చాలా వరకు అంటే విమర్శిస్తున్నారు ప్రభుత్వం మీద విమర్శలు పెరిగిన నేపథ్యంలో తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం మందుబాబులకు కాస్తంత ఊరటనిస్తుంది అనే చెప్పాలి వాస్తవానికి మద్యం ధరలు తగ్గిస్తూ ఆ తగ్గించిన ధరలు తగ్గించిన దాన్ని సవరిస్తూ కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఎక్సైజ్ శాఖ పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ ధరలు తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం అయితే ఇందులో దేశంలో తయారయ్యే విదేశీ మద్యంలో అలాగే మధ్య ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించే ధరలు తగ్గించింది అంటే యాభై నుంచి పదమూడు వందల యాభై రూపాయల వరకు వివిధ కేటగిరీల్లో ధరలను తగ్గిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం చెప్పడం జరిగింది తాజాగా ఈ తాజాగా వెలువడైన ఈ ఉత్తర్వుల్లో అక్టోబర్ ముప్పై నుంచి అమల్లోకి వచ్చేసింది ఆల్రెడీ అంటే రెడీ టు డ్రింక్ మద్యం ధరల్లో ఎలాంటి మార్పు లేదు అనేది స్పష్టం చేసింది అంటే నాకు తెలిసిన రెడీ టు డ్రింక్ అంటే బీర్లలో ఎలాంటి మార్పు ఉండదేమో మేబీ అలాగే రెండు వందల రూపాయల లోపు క్వార్టర్ బాటిల్ ధరపై మార్పు లేదు అనేది ఆపై ధరలను మాత్రమే తగ్గించి అంటే రెండు వందల లోపు క్వార్టర్ ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి ఇప్పటివరకు ఏ రేటుతో కొనుక్కుని తాగారో ఆ రేటుకే తాగాలి ఆపై రెండు వందల పైన క్వార్టర్ ధర ఉన్న మద్యం సీసాల మీద మాత్రం అంటే ఆ బ్రాండ్లు ఆ బాటిల్ పరిమాణాలు అనుసరించి నైంటీ ఎంఎల్కు యాభై రూపాయల నుంచి లీటర్ మధ్యం ధర వరకు పదమూడు వందల యాభై రూపాయల వరకు తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది నిజంగా అంటే ఒక రకంగా యాభై రూపాయల నుంచి పదమూడు వందల యాభై రూపాయలు అంటే భారీగా తగ్గినట్టే ఆ బ్రాండ్లను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మొత్తానికి నిన్నటి వరకు మద్యం ధరలు పెంచేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ప్రతిపక్షం గగ్గోలు పెట్టిన వేళ ఇదే నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి మద్యం భారీగా తరలిస్తున్న నేపథ్యంలో దానికి కూడా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక కొన్ని కొత్త రకం బ్రాండ్ల ద్వారా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి అనేది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పక్క రాష్ట్రపు మద్యం బాటులు ఆంధ్రప్రదేశ్ రాకూడదు అంటే ఇక్కడే అందుబాటు ధరల్లో మద్యాన్ని ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పష్టంగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి